హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమయన్ పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు గారు నోరు పారేసుకోవడం ఏంటి అసలు ఏ విధంగా జరిగింది ఇది ఇది కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మధ్య ఎటువంటి అనుబంధం ఉందో ఈ మధ్య కాలంలో అది ఇంకా ఎంత బలపడిందో అందరూ చూశారు చంద్రబాబు గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు అంటే ఒక రకంగా అది పవన్ కళ్యాణ్ గారి చర్యల వల్ల ఆయన ఎలక్షన్స్లు తీసుకున్న స్ట్రాటజీస్ వల్లే సో దానివల్లే ఇంత అద్భుతంగా వాళ్ళు పార్టీ విజయం సాధించి అక్కడ కూర్చున్నారు సో దీనికి ఆయన ఇంత దోహదం చేసి ఉంటే ఇప్పుడు మాత్రం అది పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారు అనుకోని వ్యాఖ్యలు కొని చేశారు అయితే ఆయన ఇంటెన్షనల్గా చేశారు అనింటెన్షనల్గా ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందా అనేది అర్థం కావట్లా ఎందుకంటే ఆయన మాట్లాడిన తీరు చూస్తే మరి ఆయన అభిప్రాయం అలా ఉందేమో గత ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ మీద అనిపిస్తుంది అని ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ నెత్తి మీద రూపాయి పెడితే కూడా అమ్ముడుపోడు పవన్ కళ్యాణ్ ఏం పెద్ద చదువుకున్నాడు కాదు అని చెప్పేసి అన్నాడు సో ఈ మాటలు ఇప్పుడు రావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది గతంలో అంటే ప్రభుత్వంతో గొడవపడ్డప్పుడు లేకపోతే గతంలో చంద్రబాబు గారితో ఆయన విభేదించిన తర్వాత మొదటిసారి ఆయనకు మద్దతు తెలిపి ఆ తర్వాత విభేదించి విడిగా పోటీ చేశారు తర్వాత ఇద్దరు కూడా పార్టీలు ఓడిపోయారు సో ఆ టైంలో విభేదించి అనేక రకాల మాటలు మాట్లాడారు అది వాస్తవం సో ఇద్దరు కూడా ఒకరికొకరు ఏవైతే దూషణలు కావచ్చు అలాగే వాద ప్రతిపాదాలు కొన్ని జరిగాయి రాజకీయంగా కానీ ఇప్పుడు ఈ అనుబంధం వేరు ఎలాగైనా సరే జగన్ని గద్దెతించాలి అని చెప్పి ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య అనుబంధం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది అసలు పవన్ కళ్యాణ్ గారు రూపాయి పెడితే కూడా అమ్ముడు పోడన్న చంద్రబాబు గారు ఒక సదస్సులో ఈ మధ్య సదస్సులు చేస్తున్నారు కదా ఒక సదస్సులో బహిరంగంగా అందరూ ప్రజలు ఉండగా వాళ్ళ మధ్యలో మైక్ పట్టుకొని ఈ మాట అన్నాడు రూపాయి పెట్టినా కూడా అమ్ముడు పోవడనే అంత ఒపీనియన్ ఈయన మీద ఉందంటే అదేంటి పైగా డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు ఆ నిజంగా ఆయనకు అంత వాల్యూ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన మద్దతు తోటి మీరు ఎందుకు ఎలక్షన్లోకి దిగారు మొదటిసారి పోని ఆయన మద్దతుతో మీరు గెలవలేదు డైరెక్ట్గానే అనుకుంటే సెకండ్ టైం ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం వల్లే మేము ఓడిపోయాము ఓటింగ్ చీలింది అని చెప్పేసి ఎందుకు వ్యాఖ్యానించారు లేకపోతే మేము గెలుచుండే వాళ్ళము చాలా చోట్ల ఓటింగ్ చీలిపోయిందని చెప్పేసి అందుకే మాకు సీట్లు తగ్గాయని చెప్పి బాధపడ్డాడు కేవలం ఇరవై రెండు సీట్లే వచ్చాయి మాకు అని చెప్పేసి చాలా అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ఆ టైంలో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓటర్లు దానివల్లే ఆయనకు అధికారానికే దూరం అయ్యాడనేది ఆయనే ఒప్పేసుకున్నాడు కదా ఇప్పుడు కూడా ఈ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను ఓటు చీలనివ్వను అని చెప్పి తనకంటూ తను ఒక డెసిషన్ తీసుకొని కూటమి ఏర్పాటు చేశారు చంద్రబాబు గారి నుంచి తక్కువ సీట్లే వచ్చినా సరే ఆ తక్కువ సీట్లకు కూడా తలొగ్గి ఆయన పోటీకి దిగాడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆయనకు తక్కువ సీట్లు ఇచ్చారనేది ఇప్పుడు క్లారిటీ అయిపోయింది పైగా ఆ తక్కువ సీట్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు సెన్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చారు సెన్ పర్సెంట్ కొట్టి కానీ టీడీపీకి మాత్రం కొద్దిగా సీట్లు తగ్గడం జరిగింది ఆ వచ్చిన సీట్లలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓట్ బేస్ అనేది ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ వైపు టీడీపీ వైపు వచ్చింది అనేది అందరికీ తెలిసింది సో పవన్ కళ్యాణ్ ఇంత ప్రభావం చూపించాడు కాబట్టే ఈరోజు ఇది నిలబడింది అనేది చంద్రబాబు గారికి కూడా తెలుసు మరి ఇదంతా ఆయన విలువ కాదా సో అంటే సొంతంగా ఆయన విలువ అంటే ఏంటి ఇంకా లక్షల మంది అభిమానిస్తూ ఉన్నప్పుడు ఇంకా అంతకు మించిన విలువ ఏముంటుంది రూపాయి పెడితే కూడా పోడు అనడానికి పైగా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన విలువేంటో చెప్పింది మీరే మళ్ళీ అంటే తనకు డిప్యూటీ సీఎం చంద్రబాబు గారికి ఒక డిప్యూటీగా అంటే తను లేకపోతే ఆ బాధ్యతలన్నీ ఈయన చేతిలోకి వెళ్తాయి సో అంతటి స్థాయి బాధ్యత ఇప్పుడు డిప్యూటీ సీఎంలో ఉంటుంది పైగా ఐదు శాఖలు అప్పగించారు అంటే ఎన్ని శాఖలు డీల్ చేయగలిగే కెపాసిటీ నాలెడ్జ్ క్యాలిబర్ ఉంటే ఆ వ్యక్తికి ఆ విధంగా ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆయన మాటల్లో కాస్త తొట్టుబాటు ఉండొచ్చు ఒక్కోసారి కొన్ని విషయాలు మర్చిపోయి కూడా అంటూ ఉంటారు అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఆయనకు ఉండే నాలెడ్జ్ కావచ్చు సమాజం మీద ఆయనకు ఉండే అవగాహన కావచ్చు పైగా ఏదైనా విషయం మీద ఆయన రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు దాని మీద సమగ్రమైన అధ్యయనంతో రియాక్ట్ అవుతుంటారు అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అది వాస్తవమే ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అనేక విషయాల మీద అవగాహనతో పాటు అనేక ఒత్తిళ్లు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ ఒత్తిళ్ల క్రమంలో కొన్నిసార్లు మాటల్లో ఆ పొరపాటు అనేది జరుగుతుంటుంది నిజానికి ఈ పవన్ కళ్యాణ్ గారు తన సదస్సు తన ఏవైతే శాఖలు ఉన్నాయో పంచాయతీరాజ్ శాఖ పర్యాటక శాఖ అటవీ శాఖ వీటికి సంబంధించిన మీటింగులు పెడుతూ దానికోసం సొల్యూషన్స్ క్రియేట్ చేయడానికి కానీ ఎంత తపన పడుతున్నాడు అనేది అందరూ చూస్తూనే ఉన్నారు గతంలో ఈ పద్ధతిలో చేసింది కూడా లేదు గతంలో పంచాయతీరాజ్ శాఖకి ఆగస్టు పదిహేను పండగ చేసుకోవడానికి వంద రూపాయలు ఇచ్చేవారంట ఆ రోజుకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మైనర్ పంచాయతీలకు అయితే పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు పాతిక వేల రూపాయలు శాంక్షన్ చేశారు అంటే సెలబ్రేషన్ ఎలా చేయాలి అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్ అలాగే అడవులు నాశనం అవుతున్నాయంటే కర్ణాటక వెళ్ళి కుంకి ఏనుగులను తీసుకుని వచ్చి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు ఆ ఏనుగులు ఏవైతే నాశనం చేసే ఏనుగులని ఇదంతా కూడా పాలనా దక్షత కదా అదంతా ఆయన జ్ఞానమే కదా నిజానికి పవన్ కళ్యాణ్ గారు సాహిత్యం చాలా బాగా చదువుతారు ఎక్కువగా చదువుతూ ఉంటారు సో కానీ చంద్రబాబు గారు ఎప్పుడో ఒక పుస్తకం పట్టుకుని చదివిన దాఖలాలు అయితే కనిపించలేదు అభివృద్ధికి సంబంధించి ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉన్నాయి అది వాస్తవమే ఒక మంచి విజనరీ నాయకుడు దాన్ని మాకు ఖచ్చితంగా మనం గౌరవించాలి కానీ తనకు విజన్ ఉంది కాబట్టి అవతల వాళ్ళు గొర్రెలు అన్నట్టుగా ఎందుకు మాట్లాడడం వాళ్ళకు ఉండే తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ పెద్దగా చదువుకోలేదు నిజమే ఆయన ఇంటర్మీడియట్ తర్వాత పెద్దగా హైయర్ ఎడ్యుకేషన్ పెద్దగా చేసినట్లు లేదు సో దాన్ని బేస్ చేసుకొని నాలెడ్జ్ని అంచనా వేయడం అనేది కూడా పొరపాటే ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్కి కొలమానమేం కాదు దానివల్ల బేసిక్ నాలెడ్జ్ మాత్రమే వస్తుంది అంతకుమించి ఎక్కువేం రాదు కొన్ని ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఏముంటుందంటే ఏ వృత్తిలో అయితే పని చేయాలనుకుంటారో ఆ వృత్తికి సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అక్కడ వస్తుంది అంటే బతకడానికి బతుకు నేరు బతకదేరువు బతుకుదేరువు అంటాం కదా సో ఈ దీనికోసం సంబంధించిన పని మాత్రం అక్కడ నేర్చుకుంటాం మరి అదర్ దెన్ ఎడ్యుకేషన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అదర్ సొసైటీ మరి ఆ సొసైటీలో ఉన్న నాలెడ్జ్ అంతా ఎలా వస్తుంది అనేక విషయాలు ఉన్నాయి అనేక రంగాలు ఉన్నాయి ఎకానమీ ఉంది సో వీటన్నిటి సంబంధించి నాలెడ్జ్ ఎట్లా వస్తుంది మనం సొంతంగా శ్రమ పెట్టి నేర్చుకుంటేనే కదా మరి ఆ మాత్రం అవగాహన ఆయనకి లేదా సో ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట అంటే ఫారిన్లో వచ్చారు మరి లోకేష్ గారు ఆయనకి ఎకానమీ మీద ఉన్న నాలెడ్జ్ ఏంటనేది ఆయన స్పీచ్లో చూసాం మనం అలాగే దేశ నాయకులకు సంబంధించిన ఆయనకున్న జ్ఞానం ఏంటనేది కూడా చూసాం సో అంటే ఫారిన్లో చదివితేనో లేకపోతే డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు ఉంటేనో గొప్ప మేధావు కాదు సో రేషనల్ థాట్స్ ఉండాలి ఆ థాట్ ప్రాసెస్లో ఒక సహజమైన హేతుబద్ధత ఉండాలి అలాగే విడిగా ప్రపంచంలో ఎంతో జ్ఞాన సంపద కలిగిన పుస్తకాలు ఉన్నాయి అవన్నీ చదివిన వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది రాకుండా ఏం పోదు కాబట్టి ఆయన వ్యాఖ్యలు కాస్త పవన్ కళ్యాణ్ని చిన్నబుచ్చేలాగా ఆయన్ని స్థాయిని తగ్గించడానికి ప్రయత్నించినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా ఇది చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికీ కూడా చంద్రబాబు గారికి ఇదే ఒపీనియన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే దీని మీద ఈ జనసేన శ్రేణులు మాత్రం కాస్త రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక నాయకుడిగా ఒక ఐకాన్గా నిలబడి ఉన్నారు ఐకాన్ అంటే మళ్ళీ వేరే ఐకాన్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్ గారు